లైఫ్ లోకి లిల్లీ అనుపమ వస్తుంది ఒక పబ్ లో అలా పరిచయమై మాయం అవుతుంది మళ్లీ ఒక నెల తరువాత కనిపించి గర్భవతి అని చెప్తుంది అప్పటికే లిల్లీ కోసం టిల్లు సైతం వెతుకుతుంటాడు అలా సడన్ గా కనిపించి ప్రెగ్నెంట్ అని చెప్పడంతో షాక్ అవుతాడు చివరికి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు టిల్లు బర్త్డే కి మళ్లీ గతంలో జరిగినట్టే షాకులు తగులుతాయి ఆ షాకులు ఏంటి అసలు లిల్లీ ఎవరు టిల్లు జీవితంలోకి ఎందుకు వచ్చింది మధ్యలో ఈ షేక్ మహబూబ్ మురళి శర్మ ఎవరు అనేది కథ టిల్లుగాడే మెయిన్ క్యారెక్టర్ అయినప్పుడు టిల్లు గాడి చుట్టే కథను నడిపించాలని అనుకున్నప్పుడు ఏ కథను అల్లినా కూడా సెట్ అవుతుంది దానికి పర్టిక్యులర్ గా లాజిక్స్ కూడా అవసరం లేదు డీజే టిల్లు లో పెద్ద కథ ఏమీ ఉండదు ఖాళీ టిల్లుగాడి క్యారెక్టరైజేషన్ సినిమాను నడుపుతుంది ఇందులోనూ అంతే కాకపోతే ఈ సారి అంచనాలు భారీగా ఉండటంతో కాస్త ట్విస్టులు టర్న్స్ కూడా యాడ్ చేసుకున్నారు అందులో కొన్ని లాజిక్ లేని సీన్లు ఏంటి ఇలా కూడా ఉంటుందా అనుకునే సిల్లీ సీన్లు ఉంటాయి అలా ఇల్లాజికల్ సీన్ ఎన్ని కనిపించినా కూడా తిల్లుగాడు మ్యాజిక్ చేస్తాడు తన మేనరిజం యాక్టింగ్ మాడ్యులేషన్ డైలాగ్ డెలివరీ తో మేనేజ్ చేస్తాడు సినిమాలోని లోపాలన్నీ కూడా తిల్లు పాత్ర కప్పిపుచ్చుతుంది స్పెషల్ ఫోర్స్ ఇంటర్నేషనల్ మాఫియా కింగ్ అంటూ ఇలా పెద్ద పెద్ద పదాలు వాడతారు కానీ అక్కడ అంత ఇంపాక్ట్ గా అనిపించదు ఎందుకంటే తిల్లుగాడి ప్రపంచం మన లోకల్ గానే చూస్తాం ఇలాంటి లోకల్ క్యారెక్టర్ ప్రపంచంలోకి ఆ పాత్రలన్నీ వస్తాయి ఇంటర్నేషనల్ దాన్ ఏంటి ఇంత సిల్లీగా సింపుల్ గా ఉన్నాడనిపిస్తుంది